ఎవ్వరూ లేరు బీచ్ లో. అయినా ఏంటిది ఇంతుంది? సో బాగా బీచ్ అయిపోయింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ అంజునా బీచ్ ఉంది పక్కనే, అంత కొద్ది దూరంలోనే. అంజునా బీచ్కి వెళ్ళి అంజునా బీచ్ అనేది ఎక్స్ప్లోర్ చేద్దాం. చాలా బాగుంటుంది అంజునా బీచ్. సో లెట్స్ గో అంజునా బీచ్. రైట్ నౌ వీఆర్ అట్ అంజునా బీచ్. సో అక్కడ నుంచి జస్ట్ ఒక 7-8 కిలోమీటర్స్ ఉంది, ప్రాబబ్లీ 7 ఉంటుంది. అంజునా బీచ్లో డెడ్ ఎండ్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఉంది కదా ఈ ప్లేస్, ఈ ప్లేస్కి క్యాబ్ వెళ్తే అంజునా బీచ్ డెడ్ ఎండ్లో ఒక బైక్ పార్కింగ్ ఉంటుంది. సో అక్కడ బైక్ పార్క్ చేసాం, ఇలా వెళ్ళాలి బీచ్. భయ్యా వాకింగ్ త్రూ దిస్ వేనా సార్ బ్రో? ముఖ్యంగా బాగా బీచ్ నుంచి అంజునా బీచ్ వచ్చే రూట్ ఏదైతే ఉందో మెజెస్టిక్ అండ్ మ్యాగ్నిఫిషియంట్. అది ఫుల్ వర్షాలు పడిన తర్వాత ఆ రోడ్ వచ్చేసి మొత్తం గ్రీన్ అన్నమాట. ఎంత గ్రీన్ అండ్ ఫీల్స్ లైక్ అది స్కాట్లాండ్ లాగా ఉంది. సో అంత బాగుంది. నా ముందు బీచ్ వ్యూ ఉంది. ఓ మై గాడ్. ఏమన్నా ఉందా బీచ్ అసలు? అయ్యే బాబోయ్, ఆ వెనకున్న ప్లేస్ అది అక్కడ కొంచెం రాకీగా ఉంది, నిల్చోడానికి కూడా కొంచెం కన్వీనియంట్గా ఉంది. బట్ ముందు సైడ్ అయితే చాలా బాగుంది అనమాట, కొబ్బరి చెట్లు అది కూడా వ్యూ చాలా బాగుంది. సో అలా కొద్ది దూరం నడుచుకుంటా వెళ్ళి ఇదన్నమాట. మంచిది బ్రో, బాయ్ టాటా టాటా. ఎవ్వరూ లేరు బీచ్లో, అంతా ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 10 మెంబర్స్ ఉన్నారు అంతే. సెక్యూరిటీ కానీ ఏం లేదు, అందరూ మాస్కులు తీసేసి ఫ్రీగా తిరుగుతూ ఉన్నారు ఇందులో. సముద్రం అయితే మంచి స్పీడ్ మీద ఉంది ఈరోజు. మొత్తం అసలు ఒక్కొక్క అల వచ్చి కొడుతుంటే వెళ్ళిపోతున్నాం అటు సైడ్, అంత గట్టిగా కొట్టింది స్ట్రాంగ్గా. ఏంది కదా అటు సైడ్ కొంచెం రాకీ ఏరియా అది ఉంది, అది చూడడానికి కూడా కొంచెం బాగుంది. అటు సైడ్ వెళ్ళి ఆ రాకీ ఏరియా పైన కొంచెం నిల్చొని బీచ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. కొబ్బరి చెట్లు కూడా బాగా ఉన్నాయి పైన, సూపర్ అసలు. ఏమైనా బీచ్లో దాని ఎగ్జైట్మెంట్ ఆ ఫీలే వేరు, ఫుల్ హ్యాపీ, అందరు ఫుల్ ఖుషిలో ఉన్నారు. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇది
sand chudandi asalu ela undo indulo beach lo. బీచ్ లో శాండ్ అయితే మన చిరుధాన్యాలు సన్న ధాన్యాలు అయితే ఎట్లుంటాయో చేతితో టచ్ చేస్తే అంతటి సాఫ్ట్గా ఉందన్నమాట. అది షెల్స్ తర్వాత శాండ్ అన్ని మిక్స్ అయిపోయినాయి. సూపర్ ఉంది చూడండి అసలు ఎలా ఉందో. ఇంత మొత్తం రాకీ ఏరియా ఇది, ఇంత రాకీ ఏరియా. ఎంత మొత్తం రాక్స్ చూడండి ఎలా ఉందో. షార్ప్గా కూడా నేను అక్కడక్కడ తెగే ఛాన్స్లు ఉన్నాయన్నమాట. ఎండ్రకాయలు ఉన్నాయి బ్రో భద్రం. ఎండ్రకాయలు ఎండ్రకాయలు ఉన్నాయి మొత్తం ఎండ్రకాయలే. ఏమన్నా కదా మొత్తము చాలా జాగ్రత్తగా ఉండాల. ఇక్కడ మాత్రము ఈ ప్లేస్లో మాత్రం అంజునా బీచ్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది స్టోన్ ఉంది కదా, ఈ స్టోన్ సమ్ కైండ్ ఆఫ్ ఐరన్ మెటీరియల్ లాగా ఉంది. ఒక మెటల్ స్టోన్ లాగా ఉంది. మొత్తం రాళ్ళన్నీ కూడా ఈ అలల తాగిడికి మొత్తం అరిగిపోయి సో బొక్కలు బొక్కలు పడిపోయింది అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఎండ్రకాయలు ఉన్నాయి, పీతలు అంటారు కదా, సో అవి ఉన్నాయి. అవి మొత్తం బయట వచ్చి ఆల్మోస్ట్ అంతా కూడా వాటి ఏరియాలకు మనం వచ్చాం కదా, సో బయటనే అవి కొంచెం కరిచే ప్రమాదం ఉందని నా ఫీలింగ్. వాటర్ ఇక్కడ ఇక్కడ ఉన్నాయి అండర్ గ్రౌండ్ లో. నో ఆల్కహాలిక్ రైట్? నో ఆల్కహాల్, ఓన్లీ లైమ్ జ్యూస్. అంటే లెమన్ అండ్ కోల్డ్ వాటర్ లెమన్ టీ లాగా ఇచ్చాడు అనమాట. నాట్ దిస్ ఇస్ నాట్ అన్ ఆల్కహాలిక్, నాట్ అన్ ఆల్కహాలిక్. అయినా ఏంటది ఇంతుంది? సూపర్ ఉంది.